నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురువు గారు ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు అంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ కావు అని అంటుంటారు కావు కూడా నిజంగానే అసలు ఎందుకు గురువు గారు అదేవిధంగా అద్దె ఇంట్లలో ఉండే వాళ్ళు కూడా ఇల్లు మారటానికి చాలా వరకు సంకోచిస్తూ ఉంటారు అసలు నిజంగానే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు ఇల్లు మారకూడదు ఆషాఢ మాసంలో ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ప్రవేశించాం ఆషాఢ మాసంలో వాస్తవానికి కూడా ముహూర్తాలు వివాహానికి మాత్రమే కాదు ఏ శుభకార్యాలకు కూడా ముహూర్తాలు పంచాంగం రీత్యా పెట్టరు దానికి కారణం ఏమిటి అంటే భారతదేశము వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అనాదిగా ఇప్పుడంటే రకరకాల ఉద్యోగాలు వచ్చాయి కానీ అనాదిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశమే అయితే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ దేశములో మనము సాంప్రదాయం మన సనాతన ధర్మం అంతా కూడా శాస్త్రం పైన ఆధారపడి ఉండి ముహూర్తాలను బట్టి శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటారు అందులో చైత్రము వైశాఖము జేష్ఠము ఆ తర్వాత ఆశ్వీజము కార్తీకము మార్గశిరము తర్వాత మాఘ పాల్గొనాలు వీటిల్లో అధికంగా శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటాం చైత్రం వైశాఖం జ్యేష్ఠం అయిన తర్వాత ఈ మూడు మాసాలు అయిన తర్వాత వచ్చేటువంటిది ఆషాఢ మాసం చైత్రంలో శుభకార్యాలు చేస్తాం వైశాఖంలో శుభకార్యాలు చేస్తాం జ్యేష్ఠంలో శుభకార్యాలు చేస్తాం ఆషాఢం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాం ఎందుకు మరి ఆషాఢంలోనే ఎందుకు ఆగిపోవాలి అంటే మనం చెప్పుకున్నట్టుగా ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం కదా ఆషాఢ మాసం నుంచి తులకరి జల్లులు అనేటువంటివి ప్రారంభం అవుతాయి అంటే వర్షాలకు ప్రారంభ కాలం ఆషాఢ మాసం వాస్తవానికి ఇది ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మతువు తర్వాత శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అయితే వర్షాలు ప్రారంభమయ్యేటువంటిది మాత్రము ఆషాఢంలోనే తొ ఆషాఢంలో ప్రారంభమయ్యేటువంటి వర్షాలను తొలకరి జల్లులు అంటారు ఈ ఆషాఢ మాసంలో వర్షం పడ్డ తర్వాత రైతులు నాట్లు వేయడం కోసము సిద్ధమవుతారు చైత్రము వేసవికాలం వైశాఖము వేసవికాలం జ్యేష్టము వేసవికాలం భానుడి యొక్క ప్రతాపం అధికంగా ఉండి నేల ఎట్లా ఉంటుంది ఎండిపోయి ఉంటుంది పదును అనేటువంటిది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఆషాఢ మాసంలో జల్లులు పడతాయి నేల తడుస్తుంది నేల ఎప్పుడైతే వర్షాలు పడి తడుస్తాయో రైతులు పులకిస్తారు భూమి పులకిస్తుంది రైతులు పులకిస్తారు సిద్ధంగా ఉంటారు వర్షాల కోసం ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా ఎప్పుడెప్పుడు నాగలికి పనికి చెప్పాలా ఎప్పుడెప్పుడు నాట్లు వేయాలా అని చూస్తుంటారు కనుక ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభం కావని వ్యవసాయానికి పనులు ప్రారంభం అవుతాయి ఆ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం కనుక ప్రతి ఒక్కరు కూడా అప్పటికి నూటికి తొంభై శాతం మంది కూడా వ్యవసాయం పైనే ఆధారపడ్డవారు వ్యవసాయం మాత్రమే ఆచరించేటువంటి వారు కనుక వాళ్ళందరికీ ఒకే ఒక్క పని ఏమిటి వ్యవసాయం కనుక ఆషాఢ మాసం ప్రారంభం కానీ వ్యవసాయ పనులు అధికంగా ఉంటాయి వ్యవసాయదారులకు చేతిలో చేతి నిండా పని ఉంటుంది కనుక ఇప్పుడు ముహూర్తాలు పెట్టేసి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటాం గృహప్రవేశాలు చేసుకుందాం ఇక రండి బంధువులందరూ రండి అని అంటే కనుక అప్పుడేమవుతాయి వ్యవసాయంలో అవాంతరాలు రావడం జరుగుతుంది అంటే ఆ పనిని చేసేటువంటి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది చేసేటువంటి వాడు పని ఆపేసుకొని పండగలకు వెళ్తే ఎలా ఎవరు తినాలి కనుక ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవ ఈ ఆషాఢ మాసంలో ఇది ముహూర్తాలకు దూరంగా ఉంచి ఈ మాసాన్ని ముహూర్తాలు ఈ మాసంలో లేకుండా చే చేయడము శాస్త్రంలో ఒక కారణంగా చెప్తారు రెండవ కారణము ఇక్కడ నుంచి వర్షాలు కూడా అధికంగా ఉంటాయిగా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి వర్షాలు అయితే ఇప్పుడంటే మనకు అడుగడుగున ఫంక్షన్ హాల్స్లు బ్యాంకెట్ బ్యాంక్వెట్ హాల్స్ మనకు కనబడుతున్నాయి వెనకటికి ఒక శుభకార్యం ఆచరించాలంటే ఎక్కడ ఆచరించుకునేటువంటి వారు ఎవరింటి ముందు వారు పందిళ్లు వేసుకుని ఆచరించుకునేటువంటి వారు కనుక మాసంలో వర్షాలు పడితే ఇటు శుభకార్యాలు ఆచరించడానికి కూడా ఇబ్బందే కదా ఈ కారణం ఒకటి కూడా చెప్పేసి ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసంలో ముహూర్తాలు అనేటువంటివి పెట్టలేదనమాట ఓకే అంతేకాని ఇదేదో మరీ పనికిరానటువంటి మాసమని కానీ మరైతే చేసుకోవచ్చా గురువు గారు శుభకార్యాలు అనాదిగా పెట్టలేరుగా ఇంకా ఎట్లా చేస్తావు నువ్వు శాస్త్రం ప్రకారమే ఆషాఢమాసం ఇంకా పన పక్కన పెట్టేశారు అయినా నేను చేసుకుంటానంటే శాస్త్రాన్ని ఉల్లంఘించి చేసుకోవడమే అవుతుంది కనుక శాస్త్రాన్ని అనుసరించే మనం చేసుకుంటాం ముహూర్తాలన్నీ కూడా అయితే ఈ గురువు మరియు శుక్రుడు ముహూర్తాలకు ప్రధానంగా రెండు గ్రహాలు చెప్తారు గురుబలము శుక్రబలం అనేటువంటివి ఈ గురువు శుక్రుడు ఇద్దరు కూడా అస్తంగతులయ్యి భూమిపై నుంచి వారికి గోచరం కాకుండా ఉంటే కనుక వాటిని మౌఢ్యములు అని చెప్తారనమాట సూర్యుని యొక్క నీడ వాటి మీద పడి అవి కనిపించకుండా పోతే కనుక వాటిని మౌఢ్యములు అంటారు అప్పుడు కూడా ముహూర్తాలు పెట్టరు ఇది అలాంటి మాసం కాదు మంచి మాసం ఓకే ఆ కారణం చేత ముహూర్తాలు పెట్టరు కాని ఇల్లు మారను ఆషాఢమాసము ఉద్యోగంలో చేరను ఆషాఢ మాసము కొత్త వాహనం కొనుక్కోను ఆషాఢ మాసము రిజిస్ట్రేషన్లు చేసుకోను ఆషాఢ మాసము అనుకుంటే అది అపోహ ఆషాఢ మాసం అయినప్పటికీ కూడా ఒక అద్దె ఇల్లు మారాల్సి వస్తే గనక నిస్సంకోచంగా మారవచ్చు అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు ముహూర్తాలు ఎందుకు పెట్టలేరు అని అంటే ఇంత ఉపోద్ఘాతం చెప్పాను అంతే కారణం ఓకే కానీ ఇల్లు మారడానికి అయ్యో ఆషాఢ మాసం ముందు నేను మారానంటే ఇంటి ఓనర్తో ఆ ఏం పని గొడవలు అవుతాయిగా కనుక ఇల్లు మారడానికి ఆషాఢ మాసానికి సంబంధం లేదు చక్కగా మారవచ్చు ఒక ఇల్లు మీరు ఎప్పుడో కొనుక్కున్నారు భూమి ఇల్లు కొనుక్కున్నారు వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి ఆషాఢ మాసంలో నేను రిజిస్ట్రేషన్ చేసుకోను అని అనుకుంటే పొరపాటు ఆషాఢ మాసం అయినప్పటికీ కూడా ఇంటి రిజిస్ట్రేషన్ కానీ భూమి రిజిస్ట్రేషన్లు కానీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు కానీ తప్పకుండా ఆచరించుకోవచ్చు అదే మా కారణం చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం నమస్కారం